ఈ కర్కాటక రాశి ఫలితాలు, ఈ నక్షత్రాలు ఏవేవి దీని కింద ఉన్నాయంటే, పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీరి ఆదాయం 14, ఖర్చు 2, గౌరవము 6, అవమానం 6, 2 సమంగా ఉంది. వీరికి ఈ సంవత్సరం అష్టమ శని జరుగుట చేత మిక్కిలి శ్రమకరమైన కాలము. ప్రయత్నించిన కార్యాలన్నీ సానుకూలపడవు. ధన వ్యయమగును. ప్రమాదాలు, అపనిందనలు, గౌరవ హాని కలుగును. చైత్రమాసమున దశమ గురువు అగుటచే వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, అటు పిమ్మట లాభ గురువు కావున పరిస్థితులు అనుకూలించును. సంతాన వృద్ధి ఉంటుంది. సన్మూలకంగా లాభాలు, గౌరవము, యత్నకార్యసిద్ధి ఉత్సాహముగా ఉండును. కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, విరోధ నాశనాలు కలుగును. సంవత్సరమంతా భాగ్యస్థానమున రాగు ఉన్నందున, తృతీయ కేతువైనందున పశు నష్టము, ధనధాన్య నష్టము, మర్యాదకు హాని కలుగును. కొంత లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. ఆషాఢ శ్రావణ మాసాలలో కుజ అనుకూలత వలన భూగృహ వివాదాలు సానుకూలంగా పూర్తగును. మొత్తం మీద వీరికి ఈ సంవత్సరము శుభాశుభాలు మిశ్రమముగా ఉన్నది. ఆశ్వీజ బహుళము నుండి, ఆశ్వీజ మాస బహుళము నుంచి సంవత్సరాంతము వరకు ఆరోగ్యాన్ని కొద్దిగా శ్రద్ధగా కాపాడుకోవడం చాలా మంచిది. పునర్వసు వారికి సంవత్సరము నుండి భాద్రపద శుక్లము వరకు సంవత్సరాంతము వరకు జన్మతార ఎందు శని ఉన్నందున నైదన తారలో కేతు సంచరించుచున్నాడు కావున వీరు ఆశ్వీజ మాగ పాల్గొనము ఎందు జన్మతార ఎందు కుజ సంచారం కావున జాగ్రత్త అవసరము. అట్లే ఈ కటక రాశికి నక్షత్ర ఫలితాలు తీసుకుంటే వీరిలో కందాయ ఫలం 4-1-2 వీరికి ఫలం వచ్చి మనస్తాపం. పుష్యమి నక్షత్ర కందాయ ఫలం 7-2-4 రోగభయం. ఆశ్లేష కందాయ ఫలం 2-0-1 యుద్ధభయం. ఈ పునర్వసు నక్షత్ర ఫలితములో వీరికి కుటుంబ సౌఖ్యము, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, శ్రీమూలకంగా అభివృద్ధి ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు, ఇతరులకు సహకారం అందించుట, రుణబాధ నివృత్తి, నివారణ లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ హృదయం, మీనాక్షి పంచకం విద్యార్థులకు సహకరించుట. పుష్యమీ నక్షత్రములో ఆకస్మిక ధనలాభము, పనులు వాయిదా వేయుట వలన మాట పడుట, ప్రయాణాలలో ఇబ్బంది కలుగుట, బంధుమిత్ర కలయిక కార్యసిద్ధి. నివారణ ఈ నక్షత్రానికి సుదర్శన హోమం, నరసింహస్వామి అష్టోత్తర అర్చన, హయగ్రీవష్టోత్ర, గోసేవ, దేవాలయాలలో కర్పూరాన్ని దానము చేయుట. ఆశ్లేష, ఆశ్లేష నక్షత్ర ఫలితములో ఈ క్రోధినామ సంవత్సరములో ప్రయాణాలలో శ్రమ అధికంగా ఉంటుంది, మానసిక చింత ఉంటుంది, కుటుంబ సభ్యుల సహకారం, నూతన ప్రయత్నాలు లాభించుట, ధనలాభం ఉంటుంది, పెద్దల పరిచయము. నివారణ మోదక గణపతి, గణపతుల్లో మోదక గణపతి, గరికతో గణపతిని పూజిస్తూ ఈ సంవత్సరమంతా ఆంజనేయ గణేష ఉపాసన చేసి మూగజీవులకి ఆహారాన్ని అందించిన ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు సుఖముగా ఉంటారు.